నేను మీ తమిళ పిల్ల ఓకేనా ఈరోజు పల్లెటూరు స్టైల్లో చికెన్ సేర్వా చేసి చూపిస్తాను దానికైతే ఫస్ట్ చికెన్ ముక్కలు హాఫ్ కేజీ తీసుకోండి ఉప్పు కారం పసుపు గరం మసాలా వేసి కొంచెం ఆయిల్ కూడా వేసేసి బాగా కలిపి పక్కన పెట్టుకోండి ఒక హాఫ్ అన్ అవర్ ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి ఆయిల్లో అల్లం ఎల్లిగడ్డ అండ్ ఆనియన్ కచ్చాపచ్చాగా దంచుకున్న పేస్ట్ వేసుకోవాలి కచ్చాపచ్చాగానే దంచుకోవాలి మరీ మెత్తగా పేస్ట్ చేయకూడదు కట్ చేసుకోకూడదు అనమాట వేసుకొని అది బాగా ఎరడాలుగా వేగినాక మనం మ్యారినేట్ చేసుకున్నటువంటి చికెన్ అయితే కన్నా వేసి బాగా కలపాలన్నమాట కలిపి మూత పెట్టాలి మూత పెట్టి మగ్గించాక ఇప్పుడైతే కన్నా కొంచెం కొత్తిమీర వేసి కలపండి కొత్తిమీర స్టార్టింగ్లో వేసి చూడండి సూపర్ ఉంటుంది అందరూ లాస్ట్లో వేస్తారు కదా ఆ తర్వాత కొత్తిమీర వేసి కలిపిన వెంటనే టమాటాలు కూడా వేసుకోండి టమాటా అనేది మనము ఇక్కడ గ్రేవీ చేస్తున్నాం కాబట్టి కంపల్సరీ వేసుకుంటేనే బాగుంటుంది బిర్యానీ అట్లా చేసుకునేటప్పుడు అయితే కన మనం వేసుకోవాల్సిన అవసరం లేదు సో ఇప్పుడు టమాటాలు మగ్గేంత వరకు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి ఆ తర్వాత తీసి కొంచెం కొబ్బరి పొడి ఎండు కొబ్బరి పొడి అండి ఎండు కొబ్బరి పొడి ఆ తర్వాత కారం కొంచెం ఫస్ట్ వేసినది సరిపోలేదు కాబట్టి కొంచెం కారం ధనియాల పొడి ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకొని కొంచెం సరిపోలేదు అని చెప్పి వేసాను మీరు ఫస్ట్ అన్నీ వేసుకుంటే కన్నా అడ్జస్ట్ చేసుకోండి అంతా కూడా బాగా కలిపి ముక్క అనేది అసలు వాటర్ వేయకుండా ఉడకబెట్టాలి శ్రేర్వా చేసినప్పటికీ కూడా మనము ఫస్ట్లో ముందుగానే వాటర్ అనేది వేయకూడదు ఫస్ట్లో వాటర్ వేస్తే కన్నా ముక్క జ్యూసీగా ఉండదు సో మెత్తగా కూడా ఉడకదు అది రబ్బర్ లాగా అయిపోతుంది సో అంతా కూడా మనము ఆయిల్లోనే బాగా వచ్చిన వాటర్తోనే బాగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడకబెట్టుకొని ఇప్పుడు మనం సేర్వాకు కావాల్సినంత వాటర్ వేసేసి ఒక్క ఫైవ్ మినిట్స్ దాన్ని మసల్నివ్వాలి ఫైవ్ మినిట్స్ మసల్నిస్తే చాలు అంత కూర అంతా కూడా అయిపోయి ఉంటుంది కాబట్టి ఇప్పుడు లాస్ట్లో కొంచెం పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసి కలిపి దింపి చెప్పుకున్నారంటే మీరు ఇక్కడ చేస్తే నాలుగిండ్ల అవతలైనా సరే వాసన గుమాలించాల్సిందే ఓకేనా ట్రై చేయండి